స్టూడియో ఓపెనింగ్ కి వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వచ్చిందని మా ఊరు నుంచి, ఇవాళ మన ఊళ్ళో నాటకం వేస్తున్నారు అని చెప్పేసి అనమాట. నాటకం చూసి అయితే చాలా సంవత్సరాలు అయింది, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు వీటికి పర్మిషన్లు ఇవ్వలేదు. ఆ పర్మిషన్లు లేకపోవడం వల్ల నాటకాలు అనేవి ఆగిపోయాయి అనబట్టింది కొన్ని సంవత్సరాలు. ఈ నాటకం వేస్తున్నారు అనగానే ఎక్కడ లేని సార్ వచ్చేసింది నాకు మా అమ్మకేనే. హారికకి అయితే ఈ నాటకాలు అంటే ఏంటో ఎలా ఉంటాయో ఏంటో తెలియదు, అందుకని హారిక కూడా చూడాలని ఉందా అని అన్నదనమాట. ఇంకెంటనే ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చిన వెంటనే కాంతో కొంత తినేసి మా ఊరైతే బయలుదేరి వచ్చేసామండి. వచ్చేసేసరికి అయితే నాటకం అయితే మొదలైపోయింది. అమ్మ చచ్చిపోయింది, గుర్తు లేదా? వైద్యులు చేయలేని డబ్బులు లేక అమ్మాయి లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు నువ్వేం చేయగలవు? నువ్వు నమ్ముకున్న నీతి న్యాయం నీకు నాకు ఈ మధ్యలో తేడాను గమనించలేదు. మనకి ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే అది వేరు, అలాంటిది ఈ నాటకాలకు వచ్చే కిక్ ఉంటుంది చూసారా. ఈ నాటకాల్లో కొన్ని కొన్ని సీన్లు ఉంటాయండి, ఆ సీన్లో ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోయి వచ్చే కేకలు అరుపులు ఉంటాయి చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నిజంగా మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే అలా తెలుస్తుంది ఈ నాటకాలు పిచ్చి కానీ ఈ నాటకాల గురించి కానీ. అంటే ఇప్పుడు తరంలో చిన్న కుర్రలకు తెలుస్తలేదు కానీ ఇంకా మా ఊళ్ళో లాంటి ఊళ్ళో ఇట్లని కొనసాగిస్తారు, కానీ సిటీలో ఇంకా కనుమరుగైపోయినాయి అనుకోండి. ఈ నాటకాల్లో వచ్చే సాంగ్స్ ఉంటాయి చూసారా, అబ్బా ఆ డ్యాన్స్ని చూస్తుంటేనే వస్తుంది అనమాట అండి అసలు ఈయన నవ్వు. ఒకప్పుడు సినిమాలు చూసారనుకోండి కామెడీ ఉంటుంది, ఒక మంచి కంటెంట్ స్టోరీ ఉంటుంది, దాంట్లో కొంచెం రొమాంటిక్గా ఉంటుంది, ఇంకా ఫైట్లు ఉంటాయి, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అలాగే హీరోకి సంబంధించిన ఒక హీరో సాంగ్ ఉంటుంది, హీరోయిన్ సాంగ్, ఇలాగ అన్నీ కలిసి ఉండే అనమాట అండి. సో అలాగే ఈ నాటకాల్లో కూడా అంతే అండి, కమెడియన్స్ ఉంటారో, విలన్ ఉంటాడో, హీరో ఉంటాడో, రొమాంటిక్ మూమెంట్స్ ఉంటాయి, ఇంకా రకరకాల మొత్తం అన్నీ కూడా ఈ నాటకాల్లో ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే బాగా నవ్వు వచ్చేది ఏమైనా ఉందంటే ఈ నాటకాల్లో వచ్చిన సాంగ్స్ వేసే డ్యాన్సులు అనమాట అండి, అదిరిపోద్ది డ్యాన్స్ అయితే. మీలో ఎంతమంది ఇలాంటి నాటకాలు చూశారు? ఒకప్పుడు చూసినట్లయితే మీ దీని గురించి ఏమైనా చెప్పాలి మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఇంకో సాంగ్ అనమాట, సాంగ్స్ ప్లే చేసే అవకాశం మనకు ఉండదు కదా, కాపీరైట్లు పడతాయి కదా, అందుకని చెప్పేసి నేను మాట్లాడతాను అనమాట. సో ఇంక ఇలాగ నాటకం రాత్రి 1 గంట 2 కొన్ని కొన్ని అయితే 3 ఆ టైం వరకు అవుతూ ఉంటాయి అనమాట అండి. ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. రాత్రి ఇంక ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట అండి, 1 గంటన్నర ఎంత అయింది. ఇంకా పొద్దున్న లేచేసరికి 1 గంట లేట్ అయింది. పొద్దున్న లేచిన తర్వాత ఇంకా అమ్మ అయితే ఒకటే మాట అన్నది అనమాట, వీడియోలు పెడతావా పెట్టవా చేద్దామా మానేద్దామా మొత్తం అని అన్నది. సర్లే అని చెప్పేసి ఇంకా వెంటనే రాయసి గారు మంచి కోపంలో ఉన్నారు కదా అని చెప్పి వెంటనే వాకల్పూడి అయితే బయలుదేరి మనం ఇదివరకు వంటలు చేసేవాళ్ళం కదా అక్కడికి అయితే వచ్చి
అక్కడ ఉన్న మట్టి పాత్రలన్నీ కూడా జాగ్రత్తగా ఒక అట్ట పెట్టిలో పెట్టి మనం ఈ ఫ్లాట్కి అయితే తీసుకొచ్చేద్దాం, వంటలు అయితే స్టార్ట్ చేద్దాం. చాలామంది అయితే కామెంట్లు పెడుతున్నారు, షాప్ వచ్చిన కూడా అడుగుతున్నారు వంటలు వీడియోలు మానేశారంటే మీరు వ్యాపారంలో దిగిన తర్వాత షాప్ చూసుకుంటున్నారు తప్ప షాపు ఏ కారణంతో వచ్చింది, దేనివల్ల షాప్ వచ్చింది అనేది మీరు మర్చిపోతున్నారు. షాపు వచ్చిందే ఈ యూట్యూబ్ వల్ల కదా, అలాంటిది యూట్యూబ్ని ఎందుకు నెగ్లెక్ట్ చేసి మానేస్తున్నారు అని చాలామంది కామెంట్లు అంటున్నారు, డైరెక్ట్గా షాప్ వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు అన్నమాటని. ఎవరైనా మనల్ని ఏమైనా అన్నప్పుడు అందులో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అని తెలుసుకుని నేను అర్థం చేసుకుని ఆ మాట తీసుకుంటాను తప్ప అపార్థం అయితే చేసుకోనండి. ఏమైనా విషయాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయచ్చు. ఇలాగే సో వాళ్ళు అన్న తర్వాత కూడా నేను కొంచెం అవును కదా అది నిజమే కదా, ఎందుకు యూట్యూబ్ని అయితే నెగ్లెక్ట్ చేస్తున్నాను, అయినా ఎందుకో తెలియట్లేదండి ఈ మధ్యన ఏది అనుకున్నా అది చేద్దాం చేద్దాం అని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. మీకే చాలాసార్లు మాట ఇచ్చాను యూట్యూబ్ వీడియోస్ పెడతానని అలా మాట తప్పుతూనే వస్తున్నాను. అంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తానని చెప్పి నేను ఖాళీగా ఉండట్లేదు, పరిస్థితులు అలా ఉంటున్నాయి, టైమింగ్ కుదరట్లేదు. నెక్స్ట్ ఇంకా చాలా ఫేస్ చేస్తున్నామండి, చాలా చాలా విషయాలు అయితే షేర్ చేయాలి. కరెక్ట్గా 10 నెలల నుంచి మేము అంటే నేను ఒక ప్రాబ్లమ్ని అలాగ క్యారీ చేస్తూనే వస్తున్నాను, అది ఇప్పటికీ సాల్వ్ అవ్వట్లేదు. దానికోసం డెసిషన్ తీసుకుని చెప్పేసి నేను హౌస్ కూడా మారాను, అయినా సరే యూట్యూబ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. షాప్ వచ్చిన తర్వాత నాకున్న టైంలో షాప్కి కొంచెం టైం కేటాయించవలసి వస్తుంది, దాంట్లో స్టాక్ పెట్టడం కోసం. ఇలాగా ఏదేమైనప్పటికీ ఇంక ఇప్పటికైనా సరే వీడియో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు మన వీడియోస్ కోసం. కామెంట్స్ పెడుతుంటే ఆ కామెంట్స్ చదువుతుంటే నాకు తెలుస్తుంది, అందుకని చెప్పి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామని అయితే ఇంక మట్టి పాత్రలు అయితే మన ఫ్లాట్కి తీసుకెళ్తున్నాం అనమాట అండి. మా అమ్మ మా నాన్న చెప్పిన మాట ఒకటి చెప్తాను ఆలకించండి, వస్తువు అయినా మనిషినండి, మనం ఓపు ఉన్నంతకాలం అలా కష్టపడుతూ ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఈ మట్టి పాత్రలు కూడా అంతే అండి, అట్లా వాడకుండా పక్కన పెట్టేసామా దీంట్లో బోల్డ్ని పగిలిపోయి అనమాట. ఓపుకున్నంతకాలం కష్టపడి పని చేసుకోవడం అండి, ఖాళీ కూర్చున్నామా లేనిపోయిన అనారోగ్యాలే. ఆదివారం వచ్చిందంటే చాలు, ఏదో ఫంక్షన్ ఒకటి కదండి, ఇవాళ 2 ఫంక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి గిఫ్ట్ కింద మా మ్యాన్ గోడలకి లంగా ఓని సెట్ కొనడానికి అయితే సౌత్ ఇండియాకి వచ్చాం అనమాట. ఇక్కడ లంగా ఓని సెట్లు ఇలా ఇక్కడ డ్రెస్సులు ఇవి చూస్తుంటే అవి డ్రెస్సులు అనుకోలేదు నేను, పైన ఇంకా ఏమైనా బొంతలేమో అనుకున్నాను. తీర చూస్తే అదంతా ఒకటే డ్రెస్ అంట, 2-3 బొంతలు కలిపి చుడితే ఎంత ఉందో అంత ఉందండి ఆ డ్రెస్ పైన చూసారా, అయ్యి డ్రెస్సులు ఏంటండి. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది, బొంత చుట్టినా అంతలా ఉండదు కదరా బాబు, ఇక ఎంత డ్రెస్సులు ఎలా మూయాలి అంతవరకు బరువు పెట్టుకుని అని అనుకున్నాను అనమాట. బాగున్నాయండి సౌత్ ఇండియాలో ఈ లంగా ఓని సెట్లు అయితే బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్కి కూడా ఉన్నాయి, మన ఓపిక తగ్గట్టు కూడా ఉన్నాయని పట్టండి, బాగున్నాయి సెట్స్ అయితేని. హారికకి అయితే హెల్త్ బాగాలేదు అసలు, రాత్రి అంతా జ్వరము అంటే లేట్ అయిపోయింది కదా, మేము అక్కడికి వెళ్ళి నాటకం చూసి వచ్చేసరికి ఈ ఫంక్షన్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి మళ్ళీ పొద్దున్న లేగడం అక్కడికి వెళ్ళడం మళ్ళీ షాపింగ్ కోసం తీసుకొచ్చాను, అస్సలు బాగాలేదు హారికకి అయితేని. ఫుడ్ కూడా తినలేదు, వామిటింగ్ అయ్యేలా ఉందని చెప్పేసి అన్నదని చెప్పేసి ఇంకా ఫుడ్ కూడా తినలేదు అనమాట. ఇంకా ఫైనల్గా ఒక లంగావని సెట్ అయితే సెలెక్ట్ చేసాము, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అది పెద్ద దాంట్లో వచ్చింది, అది పెద్ద రోజు అయితే 2 ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి, ఒక ఫంక్షన్ దగ్గర అయితే అది లంగావని శారీ తీసుకున్నాను, ఇంకో దానికోసం చూడాలి. టైం అయితే మధ్యాహ్నం 1:15 అనమాటండి, ఒక ఫంక్షన్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయితే అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ మా ఊరు ఫంక్షన్కి అయితే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేసరికి 2:00 ఉంది. అప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళి వచ్చేసాము ఫంక్షన్కి, వెళ్ళి వచ్చేసి హంబి అని అలా పడుకుందాం అనుకునేసరికి అలా పడుకుని మాట్లాడుకుంటున్నాం అమ్మ నేను హారికే తడే పెద్ద సౌండ్ వస్తుందండి, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిన సౌండ్ వస్తుందనమాట. తీరా చూస్తే ఏంటంటే మా ఏసీ అయితే ఓవర్లోడ్ వచ్చేసి అయితే కాలిపోయిందండి. యాక్చువల్గా అయితే ట్రిప్ అయిపోవాలి, ఎంసీబీలు ఉంటాయి కదా 3 చోట్ల ఎంసీబీలు ఉన్నాయి, 3 చోట్ల కూడా ట్రిప్ అవ్వలేదు, ఏసీ మొత్తం కాలిపోయింది. ఇక్కడైతే అగ్గి నిప్పు రవ్వల్లా అయితే రాలిపోయింది అనమాట అండి. మేము అంటే ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు అయితే చూడలేదు కానీ తర్వాత చూస్తే
దీని కింద వాషింగ్ మిషన్ ఉంటుంది, వాషింగ్ మిషన్ మీద ఒక అట్ట పెట్టి ఉండి దాంట్లో బట్టలు అయితే వేస్తాం అనమాట. ఆరిగా నేను అమ్మ ముగ్గురు కలిసి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన డ్రెస్సులు ఇప్పి దీని మీద పెట్టాం. పెడితే మా నెక్స్ట్ డే చూస్తే తెలిసిందనమాట, ఆ బట్టలు మొత్తం నిప్పురావులన్నీ పడిపోయి బట్టలు కూడా కాలిపోయాయి అనమాట అండి. మొత్తం బొగ్గు అయిపోయింది, బూడిద అయిపోయింది అనమాట అండి. ఆయన అయితే పిలిచాను, మన ఏసీ టెక్నీషియన్ అయితే పిలిచి చూస్తే అవుట్లెట్ అదే బయట ఉండేది కాకుండా లోపలది కూడా కాలిపోయింది. ఏంటి అర్థం కావట్లేదండి, గత 10 నెలల నుంచి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం. మనకు మనం కొన్ని జరిగేవి అయితే వేరే అనుకోవచ్చండి, ఇలాంటివి జరుగుతుంటే ఏం అర్థం కావట్లేదు. చాలామంది ఏమో బ్లాక్ మ్యాజిక్ అది ఇది అని అంటున్నారు, దాని గురించి మాకు పూర్తిగా అవగాహన లేదు, తెలియదు కూడా. ఈ లోపల బోర్డు అంతా కూడా కాలి బొగ్గు అయిపోయిందండి, బోర్డు కూడా ముక్క ముక్కలు అయిపోయింది. ఇటు సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ బోర్డు ముక్కలు కూడా అయిపోయింది. ఏంటంటే మరి దీని పరిస్థితి అని అడిగాను, అడితే చూద్దాం అంటే ట్రై చేస్తాను, అవుతే అవుతుందో లేకపోతే లేదు. బోర్డు అయితే చేద్దాం ముందు, బోర్డు చేయించి పెట్టి చూద్దాం పనిచేస్తుందో లేదో. బయటదైతే వైరింగ్ మొత్తం ఏంటంటే లోపలదే బయటది మొత్తం అంతా కూడా వైరింగ్ అంతా కాలిపోయిందండి. ఈ వైర్లు ఎక్కడెక్కడైతే ఉంటాయో అవన్నీ కాలిపోయినాయి అనమాట అండి. ఏంటో దేవుడు అలా అయిందని ఆ రోజు అంతా ఇంకా డిసప్పాయింట్లో ఉండి అలా పడుకుండిపోయామన్నమాట. నైట్ పడుకుని ఉదయం లేచిన తర్వాత చూస్తే అమ్మ ముఖం ఇలా వాసిపోయింది. ఇంక ఇలా చూడంగానే వెంటనే భయం వేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం. ఆడించడం మాత్రం అలా ఉంచు ఏదో అంటారు కదండి సీడ్ పెట్టడం అని కన్ను తీస్తని ఇలాంటి రకరకాల బ్లాక్ మ్యాజిక్ అని ఇలా అంటారు కదనమాట అండి. సో అలా అని కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారనమాట. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ఏది నిజమో ఏది అబద్ధం ఏమీ తెలియట్లేదు. ఇంట్లో పరిస్థితి అయితే దసరా నుంచి మరీ దారుణంగా అయితే తయారైంది అనమాట అండి. ఎవరికి ఆరోగ్యం బాగుండట్లేదు, ఏదైనా అనుకున్నా చేయలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము, మనశ్శాంతి ఉండట్లేదు, సుఖంగా నిద్ర ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు అనమాట. ఇదంతా దసరా నుంచి అయితే మరీ ఎక్కువైపోతుంది అనమాట అండి. 10 నెలల నుంచి పడుతున్నాం కానీ దసరా నుంచి చాలా ఎక్కువైపోయింది. ఇంకా అక్క ఫోన్ చేసి ఇలా ఇలా అని చెప్పాను. అక్క అయితే ఒకటి అన్నది అనమాట, అది చేయండి ఫస్ట్, మిగతా తర్వాత చూద్దురు కానీ ముందు ఆ తప్పు చేసావు కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకో ఫాస్ట్గానే కొంచెం అమ్మకు తగ్గినట్టున ఆ పని చేయని చెప్పేసి అన్నది అనమాట. ఇంకా అది చేద్దామనేది ఫిక్స్ అయ్యాను.